రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది గత ఆదివారం యాభై ఐదు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన ఏఐసిసి మిగిలిన అరవై నాలుగు స్థానాలపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది శనివారం ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సభ్యులు దాదాపు నాలుగు గంటలు సమావేశమయ్యారు అయినా చాలా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలు ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది తొలి జాబితాలో ప్రకటించిన యాభై ఐదు మందిలో పార్టీలోకి కొత్తగా వచ్చిన పన్నెండు మందికి టికెట్లు దక్కడం సర్వేల్లో మెరుగైన ఫలితాలు ఉన్నా ఇతరులకు కేటాయించడం గెలుపు గుర్రాలంటూ పార్టీ కోసం పనిచేస్తున్న వారిని నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను ఏఐసిసి తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం సామాజిక సమీకరణాలు తాజా రాజకీయ పరిణామాలు ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థుల బలాబలాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కానీ చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్న అధికార భారాసాను సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో లేకపోవడంతో బయట పార్టీల నుంచి బలమైన నాయకుల కోసం పీసీసీ ఆసక్తి కనబరుస్తోంది ఇప్పటికీ చాలా చోట్ల బలమైన అభ్యర్థులు లేరన్న వాదన పార్టీలో వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో రెండో జాబితా ప్రకటనపై పార్టీ లోతుగా విశ్లేషిస్తోంది సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఒక వర్గం పటేల్ రమేష్ రెడ్డికి కేటాయించాలని మరో వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది వనపర్తి ఎల్బీనగర్ ఖైరతాబాద్ అంబర్పేట్ జూబ్రీహిల్స్ మునుగోడు హుస్నాబాద్ నిజామాబాద్ అర్బన్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఏఐసీసీకి తలనొప్పిగా మారిందని తెలుస్తోంది అక్కడ గట్టి పోటీ ఉండడంతో టికెట్ కోసం పట్టుబడుతూ సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లే పరిస్థితులు ఆయా నాయకుల్లో లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగాలంటూ ఓ వర్గం సీనియారిటీకి పెద్దపీట వేయాలని మరో వర్గం పట్టుబడుతున్నట్లు సమాచారం కొత్తగా పార్టీలోకి వస్తున్న వారికి టికెట్లు ఇవ్వడంపై స్క్రీనింగ్ కమిటీ నాయకులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది వామపక్షాలు కాంగ్రెస్ తో పొత్తు కుదిరినా అభ్యర్థుల సర్దుబాటు కొలిక్కి రాలేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ ఖమ్మం జిల్లాలో వైరా కొత్తగూడెం చెన్నూరు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నా वाम ये तरह पट्टु दी। उसके बारे में चर्चा चल रही है अभी आ, हमारे पीसीसी प्रेसिडेंट सी एल पी लीडर उत्तम कुमार जी उनसे बात करेंगे और जो भी फाइनलाइज होगा वो आपको बताएंगे बीजेपी की क्या स्थिति तेलंगाना में है कितने कैंडिडेट आज उनके पास है आज के तारीख में उनके पास पूरे कैंडिडेट नहीं है ये आपको भी पता है उनको भी पता है तो इस तरीके से बात करने में उनको क्या लगता है लेकिन कांग्रेस पार्टी बीसी को भी अच्छी स्थिति में वहाँ पे हम कैंडिडेट बनाएंगे बीआरएस पार्टी जो है उनसे हमारी ज्यादा रहेंगी अभ्यर्थी एमपिक मरो सारी स्क्रीनिंग कमिटी समावेश प्रक्रिया पूर्ति चेसी की पंपाल भावस्थी